ನಮಸ್ತೆ ಮಗಳನ್ನ. ನಮಸ್ತೆ. ನಮಸ್ತೆ. ನಮಸ್ತೆ ಅಣ್ಣ. ನಮಸ್ತೆ. ಅಮ್ಮ ಅಕ್ಕ ಕೊಮರಕ್ಕ ಬಾವನ್ರಾ. ನಮಸ್ತೆ. ಮೀರು ಪ್ರಾರ್ಥನಾ ಗೀತಂ ಪಾಡ್ತಾರೆ ಕದಾ. ಪಾಡ್ತಾರೆ. మిమ్మల్ని ఏమంటారు? మిమ్మల్ని బేడ బుడిగ జంగం ఉర్తేశాత ఇది ఇది బట్టుట్ట శార్తగాలు అంటే శార్తకత. శార్తకత. ఓకే. శార్తకతలో ప్రార్థన గీతం పాడండి ఒకటి. కరుణించవే శారదాంబ నీకు చరణు చేసద భారతాంబ కరుణించవే శారదాంబ నీకు చరణు చేసద భారతాంబ కరుణించవే శారదాంబ కరుణించు నీ బాధ కవలమునెప్పుడు కరుణించు నీ బాధ కవలమునెప్పుడు మరువక తరహింతు మతిలోనే మా తల్లి కరుణించవే శారదాంబ నీకు శరణు చేసిన భారతాంబ కరుణించవే శారదాంబ నీకు శరణు చేసిన భారతాంబ కరుణించవే శారదాంబ పల్లవ పాణి మా తల్లి పంచోతి తృతి శుభ కల్పావల్లి పల్లవ పాణి మా తల్లి పల్తోతి తృతి శుభ కల్పావల్లి పల్లవ పాణి మా తల్లి తొలి జన్మకు పాప కర్మలు ఏమున్నా తొలి జన్మకు పాప కర్మలు ఏమున్నా పన్ను పన్నుగా చేసి ప్రతి మమ్మురా చెంతు కరుణిత వేషారాదాంబ నీకు శరణు చేసిన భారతాంబ కరుణిత వేషారాదాంబ నీకు శరణు చేసిన భారతాంబ కరుణిత వేషారాదాంబ పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడ మీ సొంత ఊరు? ఎవరు? సొంతూరు కేశపురం అయితే సార్. ఇక్కడ దుగ్గొండకి వచ్చి బోలబరం చేసుకుంటూ ఇల్లు కొనుక్కొని ఇక్కడనే ఉన్నాం సార్. ఎట్లా నేర్చుకున్నావు? ఎవరి ద్వారా నేర్చుకున్నావు ఇది? మా తాతల నుంచి ఇదే విద్య సార్. మా తాతలు వెనుకట ఊరూరికి ఉండి పెద్ద మనసులో గూడేసి వాళ్ళ ముందు కొండాల బలుగురు కొండయ్య కథ, సోమోజి కథ, బొబ్బిలిద్యం అనే కథలు చెప్పి ఇంట్లో పొంటి అడుక్కునేది సార్. ఇంట్లో పొంటి అడుక్కొని జీవించేది. టైంకు అన్నం లేకున్నా కానీ ఉపవాసమైన పండుకునేది. పిల్లల గురించి మనసుకు ముద్ద తినబెట్టి అప్పుడు గడకసారి సాధ్యంగా దొరకకపోయేది. అట్లా ఇక అట్లా అయితే ఇక మా బాపు తిమ్మరావు పెట్టిన జీతం ఉండి మమ్మల్ని కొన్ని రోజులు సాదుకున్నాడు సార్. మా తల్లిదండ్రికి మేము 10 మంది పుట్టినాం. 10 మంది సంతానం? మేము 10 మంది, 6 అక్కయ్యలు, మేము 4 అన్నదమ్ములు. 10 మంది అయితే సార్ ఇక మా బాపు ఊరూరికి మమ్మల్ని తిప్పాలంటే పిల్లలే ఉన్నాం కదా, ఒక సైడు జోలె కట్టి జోలెలు వేసుకొని పిల్లల, ఒక సైడు ముళ్ళలు పెట్టుకొని మా బాబు కావిడి మోసేది వెనుకట. ఇక ఊరికి ఇట్లా మోసి ఇట్లా అడక తినాలంటే మా తరం అయితే లేదని ఇక మా బాబు టికెట్ పెట్టాడు. సినిమా టికెట్ లాగా? సినిమా టికెట్ లాగా చుట్టూ థియేటర్ వేసి పరదాలు కట్టి ఫస్ట్ 10 పైసలు 5 పైసలు టికెట్ కంచెలు పెట్టాడు. బుర్ర కథ చెప్పేది ఇట్నే మా అవ్వను మా బాబు. వచ్చేదా జనం? వచ్చేదా? జనం వచ్చేది. అప్పుడు టీవీలు లేవు కదా సార్. చుట్టూ బొంగులు నాటి బొంగులు చుట్టూ పరద కట్టి ఇక గేటు ఒక కాడ పెట్టి ఆ టికెట్ పెడితే అప్పుడు 50, 40, 30 వెనకట 20 రూపాయలు వస్తే ఆడికి గొప్ప. ఎట్లా నువ్వు ఎట్లా నేర్చుకున్నావు కదా? మా తాత కొన్ని దినములు చెప్పేది వెనకడ మా తాతలతోని మా తాత చుట్ట వాళ్ళు చెప్తా అంటే పోయి అట్లా చూసేది. అయ్యా నువ్వు ఎందుకు ఎడతాను అయ్యా అంటే, బిడ్డ మీరందరూ ఆడవాళ్ళు అవుతుంది, నాకు ఒక వంతకు నిలబడటానికి ఎవరు లేరా, వంతకు చెప్పటానికి ఎవరు లేరా, దంతకథకు ఎవరు లేరు, నా సాయితకు ఎవరు ఉంటారు బిడ్డ అంటే, బాపు నువ్వు భయపడకు, నేనున్న బాపు, నేను చిన్నదాన్ని అయినా కానీ ఇంతెత్తున్నా కానీ బాపు నేనున్నది అని మా బాపు తీరు చెప్పింది. కొడుకులాగా ఎమ్మటుండి పని చేసిన ఎమ్మటుండి అన్నీ నేర్చుకున్నా సార్. కథ నేర్చుకున్నా, శాస్త్రం నేర్చుకున్నా. మా బాపు నేర్పిన ఇద్దే సార్. మా బాపు నేర్పిడు. మా బాపు నేర్పినాక మా మేన మా కొడుకు నన్ను ఇచ్చింది. ఇద్దరు ఇద్దరు కథ చెప్తారులే అని. సుగుణావతి, మైనావతి, అరచక్రవర్తి, పూర్వ చక్రవర్తి, పూర్వణ చక్రవర్తి, నలమారాజు, దమయంతి, సనయాచమ్మ, మహాలక్ష్మి, ధనలక్ష్మి, భూలక్ష్మి, ఈ కథలు వీళ్ళు చెప్తారు. ఈ కథల్లోకి వచ్చినాక ఈయనతోని మా బావ అప్పుడు ఆడివేషం కట్టేది, ఈయన రాజు కట్టేది, మా బావ సుత రాజు కట్టేది. బపోను వేషానికి లేరు అంటే నేను బపోను కట్టిన సార్. ఫస్ట్ తొలి
వీళ్ళ దాంట్లోకి వచ్చినప్పుడు బపూన్ కట్టిన. బపూన్ పాట ఒక్కసారి పాడ ఎట్లుంటుందో. వచ్చే నాది వేచం వంగంగి సూడ మోసము, వచ్చే నాది వేచం వంగంగి సూడ మోసము, వచ్చే నాది వేచం నాలాగు వాసన గమ గమ నా కోటు వాసన గుమ గుమ్మ, లాగు వాసన గమ గమ నా కోటు వాసన గుమ గుమ్మ, లాగు వాసన గమ గమ. ఇంద్రుడని కొందరు దేవేంద్రుడని అందరు, ఇంద్రుడని కొందరు దేవేంద్రుడని అందరు, ఇంద్రుడని కొందరు లాగు వసన గమ గమ నా కోటు వసన గుమ గుమ, లాగు వసన గమ గమ కోటు వసన గుమ గుమ, లాగు వసన గమ గమ. అది వాడి బపుంది. బపుంది ఎట్లా రాజు గురించి ఒకసారి నరీరో నమో మనాంగి చలియారో చెంచాలా నేత్రి, నరీరో నమో మనాంగి చలియారో చెంచాలా నేత్రి, నరీ నవమో మనాంగి చలియా చెంచాల నేత్రి, నరీ నవమో మనాంగి సుందరాంగి ఉన్నావమ్మా, నిన్ను చూసిన కన్నులకు నిద్ర రాదు పొద్దు పోదు, నిన్ను ఏ తల్లి కన్నాదు గాని ఎంత బాగున్నావే నారీ. ఓహో నారీ సుందరి, ఓహో మోమనాంగి వచ్చిన తొడపైన కూర్చోబే ఒకసారి నాకు ముద్దు పెట్టు అంటే ఈయన నాద నా ప్రాణ నాద వందనాలు ప్రాణ నాద, నా ప్రాణ నాద వందనాలు ప్రాణ నాద, తల మీద నీడమయ్యా నా తాలి పట్టువయ్యా పూసల్లో ధారమయ్యా నా పుణ్య పురుషుడావు బారే బారే నాథ, నిన్ను విడిచిన భాగ్యమయ్యా నాకు ఎవరూ లేరు నాద అని. ఇప్పుడు ఎన్ని కథలు వచ్చు మీకు? సుగుణావతి, మైనావతి, అరచక్రవర్తి, పూర్వచక్రవర్తి, పూర్వణ చక్రవర్తి, ఆడబిడ్డంజమ్మ, మహాలక్ష్మి, చంద్రాచల విలాసం, సూర్యుడు, చంద్రుడు, శనియాశమ్మ, భాగ్యలక్ష్మి, అరుణావతి, కరుణావతి, ఇంకా చాలా ఉన్నాయి సార్. మరి మీరు కథలు చెప్తామంటే ఊళ్ళో పర్మిషన్ ఇచ్చేది అప్పుడు? అప్పుడు పర్మిషన్ తీసుకుని పోలీస్ పటేల్ ఉండే సార్, అప్పుడు పోలీస్ పటేల్ పర్మిషన్ తీసుకొని కథ చెప్పేది. ఇప్పుడు ఈ తంబూరా దీన్ని ఏమంటారు? తంబూరా. ఆ తంబూరా ఎప్పుడు అది పోయింది? ఇప్పుడు మా తాతల కాంచి, మా తాత అయిపోయినాక మా బాబు పట్టుకున్నాడు, మా బాబు అయిపోయినాక మా అన్న తర్వాత నేను పట్టుకున్నా. ఇప్పుడు ఏం కర్రతో చేశారు అది? టేకి గుమ్మట్టేకి మామూలు టేకుతో చేస్తే వజన్ బాగుంటుంది, బరువు ఎక్కువ ఉంటుంది. ఇది గుమ్మట్టేకి అయితే అలకంగా ఉంటుంది. ఇప్పుడు ఆ తీగ నాదం మీరే పెట్టుకుంటారా శృతి? ఇట్లా మేమేం కలుపుకుంటుంది. రాయుడా రామన్నా రాయుడా, రాయుడా రాముడా రామన్నా రాయుడా, రాయుడా రాయుడా మనుబాల లక్ష్మి పేటరా, రాయుడా మనుబాల లక్ష్మి పేటరా, మన తాత మాధవ రాయుడు ముచ్చాల గోవింద రాయుడు, ముగ్గురికి ముద్దుల బలబడు దేశ రఘుపతి రాయుడు, ఆ రాయుడు దేశ రఘుపతి రాయుడు, ఆ రాయుడు ఇప్పుడు ఎంత గుర్తు ఉన్నది జానడు మిసా ఉన్నది గుర్తుండు రాయుడా బాలారామన్నా రాయుడా రాయుడా. అప్పటిది మా తాతలు వాడే బాబు సార్. అయితే ఇప్పుడు ఈ కథ చెప్పేటప్పుడు మీకు వంతగా ఎంతమంది ఉండాలి? ముగ్గురు ఉంటే ఉంటారు, లేకపోతే ఎవరు రాకపోతే ఇద్దరమే ఉంటాం. మీకు ఇప్పుడు ఊళ్ళు పోతుంటారు కదా, ఎక్కడ ఉండాలి ఊళ్ళోకి పోతే? అప్పుడు పోయినప్పుడు డ్యారలు వేసుకొని చిన్నగా గుడిసెలు వేసుకొని ఉండేది, నల్ల చాపలు కప్పుకొని చిన్న గుడిసెలు వేసుకొని ఆడికిడి గుడిసెలు వేసుకొని బిందె నీళ్ళు పెట్టుకుంటే ఇక అవే నీళ్ళు తాగుడుగా అవే స్నానం చేసుడు ఘోరం ఉండే సార్. అప్పుడు టైం కన్నం దొరకకపోతే ఆడవాళ్ళు పోయి ఊళ్ళే ఇంత సొంతకాలం అన్నం వాడుకొచ్చి మమ్మల్ని చదువుకునేది వాళ్ళు ఆడవాళ్ళే. ఇప్పుడు ఈ సినిమా తీసిన కాంచి మా కులపోలే మమ్మల్ని చూడని వాళ్ళు చూద్దామని వస్తున్నారు. ఇప్పుడు జనగామ వాళ్ళు అక్కడ అమ్మప్రపోళ్ళు బలగం సినిమాకు వేణన్న కానీ భీమ్ కానీ కాసర్ల శ్యామ్ గారు కానీ శ్యామ్ పాట పాడుచు శ్యామ్ అన్న ఫస్ట్ మిమ్మల్ని మీరెవరిని కలిసి ఎవరు కలిశారు ఫస్ట్? మాకు వేణు సార్ కలిసారు సార్. ఎక్కడ? ఇక్కడ మన కొత్తగూడన మా బామ్మారి ఇంటికి మేము సుట్టం అయిపోయినాం. అప్పుడు
ఇక్కడ నుంచి మా ఆయన పండగ చేసుకుంటే చూద్దాం అనిపోతే ఆయన కళాకారుల గురించి సింధి యక్షగానము ఒగ్గు కథలు రకరకాల కళాకారుల్ని ఆయన చెక్ చేసుకుంటూ పాటలు పాడించుకుంటూ సెల్లులు నింపుకుంటూ మా దగ్గరకు వచ్చాడు. వేణు సార్ ఇట్లా మొయిలు కోరమ్మ దుగ్గొండలు లేరు ఇక్కడికి వచ్చిందట అంటే మేము ఎన్ని ఉన్నాం సార్ అంటే సరే మంచిది రా పాట పాడదురా అంటే సరే మంచిదని పాడినాం సార్. మీకు ఎన్ని ధరువులు వస్తే అన్ని ధరువులు పాడు అంటే ఇక రకరకాల ధరువులు మేము పాడేటి పాడి వినిపించాను. మీరు బాగా పాడినలు ఇంతమంది కళాకారుల గురించి నేను 6 నెలల కంచి తిరుగుతాను కానీ ఇంత మంచిగా అనిపించలే ఎవరి కళ అయినా. కానీ మీ కథ వరకు మీ కళ నాకు నచ్చింది. మిమ్మల్ని సినిమాలకు అడిగి నేను పిలుతా సినిమా చేసేటప్పుడు పిలుస్తాను అన్నాడు. పోయినాక మళ్ళీ 1 నెల తర్వాత భీమ్ సార్ని పంపిస్తే ఇక్కడికి వచ్చాడు. మిమ్మల్ని సినిమాలో పాడిస్తాను అన్నప్పుడు పాడిస్తాను మీకు ఏమనిపించింది? మాకు సంతోషం అనిపిస్తుంది. మాకు వేణు సార్ మాకు అన్నం పెడతాడు, అన్నం పెట్టే దాత, మాకు అన్నం పెట్టే దాత అయ్యిండు. అది ఇన్నాళ్ళకు మమ్మల్ని గుర్తించారు, గుర్తు చేసిండ్రు ఇన్ని నేళ్ళకు. కనీసానికి ఒక 100 సంవత్సరాల ఇంకా అవతల నుంచి మా తాతల నుంచి ఏదో అడక తిని బతికిన వాళ్ళు లాస్ట్ వరకు ఇప్పుడు వేణు సార్ మమ్మల్ని గుర్తు చేసిండని ఎంత సంతోషపడ్డాం సార్. మా కుటుంబాలన్నీ చాలా సంబరపడ్డాం సార్. ఇప్పుడు మాకు అవార్డు ప్రకటించిండ్రు, ఇంకా అవార్డు వస్తుందంటే ఇంకా సంతోషపడ్డారు సార్. మరి అక్కడ ఒక మర్రిచెట్టు కింద మీరు కూర్చొని పాడతారు చూడు, మరి ఆ పాట మీరు ఫస్టే పాడమని చెప్పారా, మిమ్మల్ని రాసిస్తే పాడారా సార్? మాకు చదువురా సార్. ఫస్ట్ మీరు పాడిన తర్వాత సార్ వాళ్ళని దాన్ని మళ్ళీ మంచిగా రాసారు. కులానూరుకు వచ్చినాక ఒక్క మధ్యన ఒక్క ఇల్లు ఉన్నది, ఆడి తీసుకొచ్చారు. ధరువులు ఎన్ని రకాలు? సార్ లేడా సార్ రమ్మన్నాడు. భీమ్ సారు సామ్ సారు వేణు సారు అందరు వచ్చారు ఆడికి. వచ్చి ఇక ముగ్గురు కూర్చున్నారు, మమ్మల్ని పాడమన్నారు. ఫస్ట్ ఓ కథ అనేది తల్లిదండ్రి మరణం అయితే అన్న చెల్లె తల్లిదండ్రి గురించి బాధపడతాడు. అడవి కాసిన వెన్నీలోలే ఆయి మన బతుకు, అడవి కాసిన వెన్నీలోలే ఆయే మన బతుకు, ఎడవకమ్మ ఎడవకమ్మ నా తోడా చెల్లే. తల్లి లేకున్నా గాని తండ్రి లేకున్నా గాని కూడ పుట్టిన అన్నానున్నా చెల్లెలా. నీ బాధ చూస్తానమ్మ చెల్లెలా, తోడ పుట్టిన అన్నానున్నా చెల్లెలా, నీ బాధ చూస్తానమ్మ చెల్లెలా. చెల్లెలా అన్న ఏ పండుగ వచ్చినా ఏ తిథి అయినా నిన్ను గొప్ప ఇంటికి ధనవంతులకు ఇచ్చి పెళ్లి చేశాను చెల్లెల. తల్లిదండ్రి మరణమైందని ఈ పేదవాడిని మర్చిపోతావా చెల్లెల? అన్న రాకెట్ల పుణ్యం వచ్చినప్పుడు మీ బాబయ్య దగ్గరికి పోయి ఏమండి పండుగ దగ్గరికి వస్తుంది మా అన్న దగ్గరికి పోవాలి, మా అన్నకు రాకెట్ కట్టాలి, అంతో ఇంతో నాకు పైసలు ఇచ్చి నన్ను సాగనప్పమంటే అతడేమంటాడు? నీ అన్న పూటకు లేని బీదస్తుడు, నీ అన్నకు రాకెట్ కడితే ఏ చీరలు పెడతాడు, నీకేపడి కట్నం ఇస్తాడు? వద్దు నేను పంపను అంటే అన్న రాకీటు కట్టినాక ఈటు కట్టినాక రాకీడు కట్టినాకంటే నా సెల్లె వచ్చిందని రాకీడు కట్టిందని ఈటు కట్టిందని అక్కడ పాడలే, ఇప్పుడు పాడుతున్నాం. ఎక్కడ రికార్డింగ్ ఎక్కడ చేపించారు? హైదరాబాద్ సార్. వేణు సారు మాకు అన్నం పెట్టాడు. ఇప్పటిదాకా మైకులు లేకుండా పాడేరు కదా సార్, రికార్డింగ్ ఎప్పుడు చేయలేదు కదా,
ఎట్లా అనిపించింది నీకు? అది పెడితే గల్తల పడ్డట్టు అయింది సార్, ఏందో చెవులకు ఇట్లా చెవులలో పత్తులు పెట్టుకున్నట్టు అయింది. ఆ సౌండ్ కు దానికనే కొంచెం గల్తల పడ్డట్టు అయింది కానీ సెట్ అయినా సార్? సెట్ అయినా సార్. ఎంతసేపు పాడింది పాట? పొద్దుగాల 9 గంటలకు పోయినా, 9:11 గంటలకు స్టార్ట్ అయింది. 11 గంటలకు స్టార్ట్ అయ్యింది. 4 గంటల దాకా పాడి, 4-5 గంటల దాకా పాడి, సాయంత్రం 5 గంటలు. ఒక తల్లి పిల్లలు కొడుక కలిసిమెలిసి ఉండాలి, కూడిమాడి ఉండాలి. కొడుక చెల్లి నాగం చేయకు, తమ్ముళ్ళు ఆగం చేయకు, పిల్లల కోడి తీరు నీ రెక్కల కింద దాచుకోవాలి కొడుక అని పాడిన సు. అది సెడి చేసిరు. సెడి చేసినాక ఇక మీరు దూడుండని మళ్ళా అది పాడిండు. సినిమా రీడ్ చేసిరు ఆడ టీవీలో వేస్తే ఇక మేము ఏడ్చిన సార్. ఇప్పుడు నీకు చదువు లేదు కదా, ఎన్ని కథలు కంఠస్థం బట్టి ఉన్నావు కదా, మరి ఎప్పుడైనా చదువుకోలేదని బాధ కలిగిందా నీకు? కలిగింది సార్. చదివేటప్పుడు ఒక్కొక్కసారి కొద్దిగా సెంటిమీటర్ కొద్దిగా అటు ఇటు అయినప్పుడు మాకు బాధ కలిగేది. అయ్యో చదువుకుంటే అక్షరం తేడా పోకుండా మేము చదువుతాం కదా, చదువు మాకు రాపాయనని మా పిల్లల ఇంట్రెస్ట్గా మా కొడుకుని 10వ తరగతి చదివించిన, మా బిడ్డని 10వ తరగతి. ఇప్పుడు మా మనవరాలు, పెద్ద మనవరాలు 14 చదువుతుంది, చిన్న మనవరాలు 13, మా మనవడు 10. బీటెక్ ఒక్కళ్ళు, డిగ్రీ ఒక్కళ్ళు చదువుతారు సార్. కొడుకుని చదివించినావు, అవును, మళ్ళీ మనవాళ్ళు చదువుకుంటా పోతారు. చదువుకుంటారు సార్. ఇట్లా కథలు చెప్పుకుంటాను సార్. ఏము ఎద్దు లేదు, ఎవసం లేదు, ఈ రెక్కల మీద బతికే మా ఇద్దరు రెక్కలతోనే, ఈ రెక్కలతో నోరమ్ముకొని. అప్పుడు ఎంతకు చెప్పినా సారు, అప్పుడు ఫస్ట్ మాకు ఎక్కువ తెలియదు, 200 ఇస్తానంటే తెల్లం దాకా చెప్పేది కథ, నైట్ అంతా చెప్పేది 3-4 గంటల దాకా. మళ్ళీ లాస్ట్కు ఈ సంవత్సరం ఇంకో సంవత్సరం వచ్చినాక 300 ఇచ్చారు కథకు. అట్లా 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 1000 రూపాయలు, 2000, 3000 ఇట్లా చెప్పి. మరి ఇప్పుడు కథలు ఎవరు చెప్పించట్లేదు కదా, ఎక్కడ చెప్తారు మరి మీరు? ఎవరైనా పిలిస్తేనే పోతుంది, లేకపోతే ఉత్తగానే ఉంటుంది సార్. మీకు ఒక వేదిక, బ్రహ్మాండమైన ఒక వేదిక ఇస్తే 1 గంట సేపు చెప్పగలుగుతారా కథ? ఇప్పుడు నలమహారాజు ఉన్నాడు, దమయంతి ఉన్నది. నలమహారాజు జూజమాడి పాలివాడు పుష్కరుని గురించి, జూజమాడి జూజములు ఎలా ఓడిపోయిండు, దమయంతిని తీసుకుని ఎట్లా అడవికి పోయిండు, కొడుకుని బిడ్డను పట్టుకుని అడవిలో ఎట్లా తిరిగిండు. సినిమా షూటింగ్లో మీరు పాడారు? పాడారు. జనమంతా కూర్చున్నారు, ఆయన చనిపోయిన దగ్గర కూర్చొని వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. మీ పాట పాడుతున్నప్పుడు ఎవరైనా ఏడిచారా మిమ్మల్ని చూసి? ఏడ్చారు సారు, అందరు చూసేటోళ్ళు చూస్తే ఏడ్చారు. ఆ సినిమా నడిపేటోళ్ళు ఇట్లా వాళ్ళు చూస్తా, కొంతమంది చూసేటోళ్ళు చూస్తే ఏడ్చారు. ఆ మొయిలయ్యకి వచ్చిన వాళ్ళు ఉరికొచ్చి ఇట్లా మా పైన పడి ఎంత చక్కటి చక్కటిగా చక్కగా పాడండి మీరు, బ్రహ్మాండంగా పాడిందని ఈమె కాలేజ్ మొక్కిండి ఆయన. మొగిలి చిన్న కొడుకు ఇచ్చింది ఆయన. ఇప్పుడు లచ్చవ బిడ్డకి లచ్చవకిచ్చింది. ఆ రూపవ సుత ఆమె నిజమైన పేరు రూపవ. తగ్గట్టే ఉంది అన్నమ్మ గారు అందంగా. ఆహా మహాలక్ష్మి పుడుక్క, మళ్ళీ ధనలక్ష్మి పుడుక్క, రెండు సీరలు ఎమ్మటి తెప్పించింది. అయితే ఈ పాట బాడుతోనే ఆహా గింత చక్కటి కళ ఉన్నది అమ్మ, నీకు చదువు రాకుండా గింత కళ ఉన్నదని 2 చీరలు తెప్పించింది. 4000 పెట్టి సీర తెప్పించింది, 2 చీరలు తెప్పించింది. నారాయణకు వచ్చిన అల్లు, నారాయణకు వచ్చిన చూద్దాం, 500 తీసుకొచ్చి 500 తెచ్చి నా చేతులు బ్రహ్మాండం పాడిండి అమ్మ, పర్వాలేదండి. ఇక సినిమా షూటింగ్ అయిపోయినాక ఇంటి పోయింది. మీకు రేషన్ కార్డు ఉందా? కళాకారుల కార్డు ఉందా? లేదు సార్, కళాకారులు అది నాకు మాకు ఎవరు పింఛన్ పెట్టేయలేదు సార్. మేము వెనకనే పడ్డాం, ఎవరు ఎవరి దగ్గర పోయినా ఎవరు మాకు సహాయపడలేదు. ఇక అటు ఇటు తిరిగా తిరిగా ఈయన కిడ్నీలు ఖరాబ్ అయినాయి. ఇక అయ్యో ఇక నేను ఎక్కడ ముందడిగేయాలి. 2 కిడ్నీలా ఖరాబ్ అయింది? ఒకట 2 సార్. 2 ఖరాబ్ అయింది సార్. డయాలసిస్ ఎప్పటి నుంచి చేపిస్తున్నావు? 10 నెలలు. 10 నెలలు. మన ఇంటికి అయితే అర్ధీశ్వరు బలగం. బలగం ఇప్పుడు ఏమంటారు ఈడ, బలగం కొమ్మరమ్మ, బలగం మొగిలి. మేము బలగంలో పెట్టిన, మళ్ళీ బలగం సినిమా తీసిండ అని సంతోషపడ్డారు సార్. ఈ కథలకు ప్రధానమైనటువంటి ఆధారం ఏముండే మీ దగ్గర? అప్పుడు ఈ తాటికమ్మలు తాటి చెట్లకు మొగిలకున్న మొగి తాటికమ్మ తీసుకొచ్చి దాని మీద రాసింది సార్ మా తాతను. ఇప్పుడు బలచక్రవర్తి కథ చెప్తాను. చక్రవర్తి రాజు లక్కష్పాన్ని వేసుకొని మనసుకుండా వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి తాటి పత్రాలు ఉన్నాయిగా, ఎక్కడ తెచ్చేది ఈ తాటి పత్రాలు అంటే ఏ టైంలో? అది ఇప్పుడుగా సార్, బాగా ఇంకా 50-60 సంవత్సరాల కింద. అంటే ఇక కళ్ళు దాగడానికి పోయి ఆడ కూర్చొని అవి రాసుకునేది, ఆ తాటి పత్రాలు
గౌడన్ అని అడిగి తెచ్చేది. మొగి కమ్మ ఆ తాడి చెట్టు ఎక్కిన గౌండ్ల ఆయన వేయమనేది. ఎత్తే ఆ కమ్మలు తెచ్చి వాళ్ళు మంచి సాపు చేసి పచ్చప్పుడే రాసేది. తాటి కమ్మలు పచ్చుకున్నప్పుడే అక్షరాలు వాడాలని, ఎండినాక చినుగుతాయి కదా, అయితే పచ్చుకున్నప్పుడే రాసి అవి ఒక కథలు అల్ల చేయించేదా పూసేదా దానికి తెల్లగా ఉంటే కమ్మ ఎండిపోతే తెల్లగా ఉంటారా, తెల్లగా ఉంటే అక్షరం ఆగపడదుగా, అయితే పసుపు పూసేది. పసుపు పూస్తే తెల్ల అక్షరాలు అన్నది ఆగపడేది. మీ ఇంటి పేరు కూడా పసుపేగా? పస్తమే అంతే. పస్తం మీ తాతల తండ్రులే రాసిరా? వాళ్ళే రాశారు. వాళ్ళే రాసి అయిపోయినాక పుస్తకాలు వచ్చినాయి కదా, కొన్ని కొన్ని పుస్తకాలు, కాంబోజరాజు కథ, కాంబోజరాజు కథ బుక్కులే ఉన్నాయి సార్. అది పసలకాడి బాలుడు బుక్కులే ఉంటుంది, ఈ కమ్మర్ల పిల్ల కథ బుక్కే ఉంటుంది, ఆడబిడ్డ అంజమ్మ బుక్ అవన్నీ తాటికమ్మల్లో ఉండే. అప్పుడు తాటికమ్మలు ఉండి అప్పుడు ఉండే తాటికమ్మల అవి ఏమైనా భద్రపరిచారా మీ దగ్గర? మాకు అప్పుడు ఇండ్లు ఎక్కడ సార్ సిరమే. ఈ ఊళ్ళో కొన్ని రోజులు 10 రోజులు ఉంటే ఇంచడం ఇంకో ఊరికి వెళ్ళిపోయింది కావాలి తీసుకొని. ఘోరమైన బతుక అంటే ఘోరమైన బతుకాదు. ఎవరన్నా పిల్లలు పెద్ద మనుషులు అయ్యారనుకో, ఆ ఇంట్లో నేను కూర్చోబెట్టేదా వాళ్ళనే. ఎవరికన్నా పెళ్లి కావాలంటే కూడా అక్కడైనా ఆ గుర్చెల్ని సారు 3 రోజులకే పుష్పవత్రాలు అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చేది. ఎవరన్నా ముసలిం 3 రోజులు వచ్చిపోతే 3 రోజులకే దినాలు చేసేది. దినాలు 3 రోజులే. మరి ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి అడక తింటాను పోవాలి. మరి ఒక్క ఊరి మీద ఉంటే 11 రోజులు మాకే ఓలు పెట్టాలి. ఇంకా మళ్ళీ పైన ఇంటికి పోతే పెడతారు అబ్బిచ్చావు, ఎవరు పెట్టరు. పైన ఇంటికి పోతే అవో నిన్న వచ్చిన మళ్ళీ వచ్చినావు అంటారు. మళ్ళీ ఎట్లా కావాలని ఇక సచ్చినా 3 రోజులే, ఉషవత్రాలు అయినా 3 రోజులే. ఒక ఆమె డెలివరీ అయిందనుకో, పశించింది అనుకో, ఆమెను అడ్డబాబు కట్టి 3 రోజులకే ఇంట్లోకి ఇంకో ఊరికి పచ్చి బాలితం తీసుకుని పోడే ఇంకో ఊరికి 3 రోజులు పోడే. ఇంత ఓమో ఇన్ని ఎల్లిగడ్డలు, ఓ తల్లి బియ్యం పెడితే అవి పట్టుకొని, ఏ తల్లి అన్న ఒక పాత చీర ఇచ్చిందనుకో అది కొత్త చీర, మాకు కొత్త చీర అప్పుడు ఆ దినంలో అది కొత్త చీర అని అది కట్టి మురిసి అది మురుచుకుంటా. ఇచ్చింది ఆ తల్లి ఇచ్చింది కొత్త చీరే. అది ఎన్ని చినిగి అది ఏడన్నా చినిగాలి, అది కొత్త చీరే మాకు. ఇక మాకు ఎక్కడ కొత్త చీర కొంటానికి డబ్బులు లేవు, కొంటానికి డబ్బులు లేవా ఊక. అవ్వా నీ దగ్గర గింత, అవ్వా నా కొడుకుని తోలుతా, నేను బాలింతని ఇంటికాడ ఉన్నా నా బిడ్డను తోలుతా, గింత అంతా అన్నం వేయాలి నా కొడుకు కన్నా బిడ్డ కన్నా ఇంత గిన్నిచ్చి పంపి. మీ పెళ్ళిళ్ళు ఎన్ని రోజులు జరిగేది మీ ఇళ్ళ? 3 రోజులు. 3 రోజులు ఖర్చు భరాయించాల్సిందేనా? 3 రోజులు ఇవాళ పెళ్ళి అయిందా, ఇక ఒక్కరోజే పెళ్ళి ఇప్పుడు అవుతుంది, అప్పుడు 3 రోజులు పెట్టాలి పిల్లగానోనికి అన్నం, పిల్లగాడోడు పిల్లవు పెట్టాలన్నం. పిల్లింట్ల పెళ్ళి పిల్లగాలింట్ల పిల్లింటనే పిల్లింట్ల అన్నమైనా పిల్లగాడే పెట్టాలి. అప్పుడు కట్నాలు లేవు సారు, పిల్లింట్ల పెళ్ళి ఖర్చు మాత్రం పిల్లగాడే పిల్లగాడే పెట్టాలి. మళ్ళీ పిల్లగాడు ఆ సంవత్సరం అత్తమావతో తిరగాలి. ఎందుకు? మంచోడైతేనే ఉంచుకుంటారు. మరి మామ మామ చూసి ఏయ్ చింతా చూసుకురాపా అంటే మామ పోతాను మామ అని పోయే. కుక్కలు అమ్మేదా ఇప్పుడు నాకు కావాలనుకో కుక్క కొనేది అప్పుడు వేట కుక్కల కొనుక్కొచ్చుకునేదా? కొనుక్కొచ్చేది మీ దాంట్లో మీరు అవి అవి తీసుకొని పోతే కూరే తప్పకుండా. ఇప్పుడు 3,000 4,000 కావాలి ఒక్కొక్క కుక్క కొనాలంటే. బేడ బుడిగ జంగమని ఎందుకు వచ్చింది అంటే జంగాలంటే ఎవరికి మాకు బేడ 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 బుడిగ జంగం అంటే మీ మా పేరు ఎక్కువ ఉంటలేదు సారు. జంగాలంటే జంగాల కింద పోయింది పెద్ద జాతి కింద. బ్యాడ్ ఇచ్చేదట అప్పుడు కథ చెప్తే ఎట్లా మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా బ్యాడ్ ఇవ్వండి అని అడిగేటోళ్ళట. ఓ బ్యాడ 2 పైసలు 3 పైసలు 5 పైసలు ఎంతో ఆ 5 పైసలు చూసి ఎంత సంతోషపడేదు. ఇక మేరెంకట్రావులు వాళ్ళు చనిపోక ముందుకే మా కథ చూసి ఇంత చక్కటి కథ వాళ్ళు చెప్పారని చెప్పారు అని ఆ దినం మాకు 500 రూపాయలు ఇచ్చి వాళ్ళ సావు ముందుకే వాళ్ళ పేరు మీద భార్య పడతారు కథ చెప్పించుకున్నారు మాతో. ఇక కంచబండను చూద్దాం, ఇక చనిపోతాం అన్నగా చూద్దాం, మా పేరు చెప్పి అవ్వ మొయిలన్న కోరక్కన పిలిపించి నా పేరు మీద కథ చెప్పి అని చనిపోయి. ఈ పత్తిపాక సాయం పెట్ల జంపయ్య ఆయన ఏసీ ఆయన సూత నా ఆత్మశాంతి కావాలంటే వాళ్ళిద్దరిని పిలిపించి కథ చెప్పిస్తేనే నా ఆత్మశాంతి అవుతుంది అని జంపయ్య పేరు చెప్పి చచ్చిపోయింది. ఆయన కొడుకు కానిస్టేబుల్ ఉండి చచ్చిపోయా కాల్పుల్లో బుర్తసారే వాళ్ళ కొడుకు చచ్చిపోయినా కానీ ఏడవలే ఆడబిడ్డ అంజమ్మ కథ చెప్తే
మేము కథ చెప్తా అంటే నువ్వు సెల్లే నువ్వు కథ చెప్పి కొంగు దాపుకుంటే నేను ఏడ్చినని ఆయన ముడ్డి మీద మొలతాడు ఇచ్చి కొడుకు పేరు మీద కథ చెప్పించాడు. ఒక్కసారి బాడా అంజమ్మ కథ. చెల్లెలా అన్నా, తల్లిదండ్రి మరణమైపోయారు, పేదవానికి చెల్లెని పెళ్లి చేశాను లింగాలపురములో, జగన్నాథపురములో. పావయ్య నిన్ను గొప్పగా చాదుకుంటాడు, అత్తగారింటికి ప్రయాణమై వెళ్ళండి అన్నా. చెల్లె అత్తగారింటికి వెళ్ళిపోతున్నా, నాకు తల్లి లేదాయే తండ్రి లేడాయే, నాకు తల్లి లేకుండా నువ్వే తల్లివి, కన్న బిడ్డ తీరు సాదుకున్నావే నాకిచ్చే కట్నాలు నాకివ్వరాదే నీ తోడబుట్టిన చెల్లెనన్నా, నీ కూడ పెరిగిన చెల్లెనన్నా. నాకు చిన్నప్పుడే నేను పుట్టినా, 3 రోజుల పిల్లప్పుడే తల్లి తండ్రి మరణమయ్యారు. తల్లిదండ్రి మరణమైతే కంటికి రెప్పోనే కాపాడుకున్నావన్న, నన్ను కాపాడుకొని ఈరోజు నన్ను కళ్ళు లేని మావ ఎడ్డివాడు గుడ్డివానికి నన్ను పెళ్లి చేసి అత్తగారింటి పంపిస్తున్నావన్న. ఈ కథ చెప్పించుకున్నావా? అంజమ్మ కథ. అక్కడ ఎవరు? బుర్త సారయ్య. మీరు పాడుతున్నప్పుడు కింద ఇంటున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుస్తున్నప్పుడు మీకు మీ జీవితం కూడా అందులో కనపడుతుంటుంది కదా. మీతో నిజంగా ఏడుస్తాం సార్. అప్పుడు మీరు నిజంగానే ఏడుస్తుంటారు కదా. నిజంగా ఏడుతాం సార్. ఇప్పుడు నాకు అసలే నేను మాడతా, దుఃఖం పాత్రకు వస్తే నాకు దుఃఖం ఆగదు సార్. నాయన చెల్లిని మంచిగా చదువుకోకూడక, తల్లిదండ్రులు లేని పిల్లలకు పుట్టడు బాధలు పుట్టడు కష్టాలు, కడుపు రెండెతలుంటాయి కొడుక. ఏ పండుగైనా చెల్లిని మర్చిపోకు నాయన. చెల్లెని తీసుకొచ్చి పూలు పెట్టి కాడ, పత్తిరులు పెట్టు, సీర పెట్టి కాడ, రేఖ పెట్టు కొడుక. చెల్లె వచ్చి అయ్యా అన్నాన్ని కాలు మొక్కుతారని చెల్లెని తీసుకురా కొడుక. తల్లి తండ్రి ఉన్నవాళ్ళు పండుగ 10 రోజులు ఉన్నదనగానే వాళ్ళ బిడ్డలు తీసుకుపోతారు. అంత గొప్పతనంగా పాడుతున్న మీకు ఎప్పుడన్నా పాటలతోనే జీవితం ఉందని ఎప్పుడైనా బాధపడ్డారా, సంతోషపడ్డారా? బాధపడేది సార్. గీతంతోనే కాలం గడపాలనే. మా పిల్లలు ఎట్ట బతారు, మేము ఎట్ల బతాం, ఈ ఉన్నన్ని రోజులు ఈ కళ మీద బతాం. మళ్ళా ముందు పోను మేము ఎట్ట జీవించాలి? మీ ముసలోళ్ళం అయితే మాకేమి లేదా, మా రెక్కలే మా చుట్టాలే. ఎండకెండి వానకు తడిచి మా డొక్క కట్టుకున్నాం సార్. ఇప్పుడు గొంతున్నంతసేపు హుషారున్నంతసేపు ఆడతాం, పాడించుకుంటారు. ఎత్తుపడ్డకు ఎవరు పిలుతారు? ఎవరు పిలుతారు? ముసలోళ్ళమైనకు ఎవరు పిలుతారు? మాకు ఎవరు ఎవరు కళ తగ్గిపోతుంది. ఈ కళతోనే బతికినాం సార్. ఇప్పుడు అంత ఇంత ఇంట్లో ఉండి ఉన్నది తిని ఆడ ఉండకుండా ఇప్పుడు ఇదో బాధ అయిపోయాయి. కిడ్నీలు ఖరాబ్ అయ్యి వారానికి 3 సార్లు పోవాలి సార్ డయాలసిస్. వరంగల్? వరంగల్కు. మామూలు కూలికి వెళ్తారా మీరు? ఏంటన్నా కూలి పో సార్. ఏ పని చేయడానికి కూడా? ఏం, నేను కోత కొత్తా, నాటేస్తా, కలుపు తీసేది అన్నీ చేస్తా సార్. నేను ఇప్పుడు ఈ పత్తి ఎరబోతా, మిరప చెల్లి ఎరబోతా, అన్ని కూల్లో పోతా సార్. నేను అన్ని కూల్లో పోతా కానీ ఈ కథకు పోయిన కాంచి ఇక కొంచెం ఎత్తుపడ్డట్టు అయింది. ఇప్పుడు పోతా అంటే శాతం అయితే ఒక్క రోజు పోతే మళ్ళీ అడ్డం పడి 10 రోజులు పండుకుంటే. నీది పెద్ద బలగమే, నీది పెద్ద బలగమే. మీ బలగం గురించి ఒక్క పాట పాడండి. ఎల్లి పోయినావా ఓ బాబు మళ్ళెప్పుడొత్తావే ఓ బాబు, పనగాని వాసినావా ఓ బాబు, బయలెల్లి పోయినావా ఓ బాబు, బలగాని వాసినావా ఓ బాబు, బయలెల్లి పోయినావా ఓ బాబు, వెళ్ళిపోయినావా అమ్మ, మాయమ్మ మాయమ్మ నువ్వు వెళ్ళిపోయినావా మాయమ్మ.
అంటేనే చుట్టాలు ఆయన ఓ బాబు. బిడ్డ మనిషి నావా కొడుకుల మాకు ఏ పండుగ వచ్చినా ఏ తిథైనా ఏ మతైనా మా తల్లిదండ్రుంటే మాకెంత ప్రేమ ఉండు. అక్కడక్కడ తిరిగి వచ్చి అమ్మా అని పిలుచుకున్నా మాకు తినకున్న తిన్నంత ఇవ్వ. మా తల్లి ఇంట్లో దేవత ఉన్నట్టుండే. మా బాబు ఇంటి ముందు కూర్చుంటే పెద్ద పులు కూర్చున్నాడు కూర్చునేది. అందరినీ మనసి నావా ఓ బాబు. వచ్చినా బాబు వచ్చినా తిత్తు వచ్చినా మత్తు వచ్చినా ఆడబిడ్డలకు మా కన్న తల్లి ఉన్నదంటే బాబు నువ్వు ఎంత బీదరాలు అయినా నీకు పూటకు లేకపోయినా నా బిడ్డ వస్తుందని నువ్వు రెక్కలు ముక్కలు చేసుకొని డొక్క కట్టుకొని కూలి నాలు చేసుకొని నా కొరకు సిరాలు గన్నవు కాదేనా నా కొరకు చూసి నావే బాలిపాట మీ ఒరిజినల్ పాటే? ఒరిజినల్ పాటే మాదే. బాలి పాట అనేటటువంటిది మీరు ఫస్ట్ పాడారు కదా, ఎట్లా పాడారు పాట? అయ్యా హనుమంతు నువ్వెక్కడ వెళ్ళావు నాయన? అయ్యా నువ్వు ఉన్నప్పుడు రెక్కలు ముక్కలు దాచి డొక్క కట్టుకొని ఎండకు వెండి వానకు తడిసి ఎన్నో కష్టాలు పడ్డావు. ఈనాడు నీ రుణము తీరిందనుకున్నావా? ఎక్కడ పోయావు నాయన? తోడుగా మా తోడుండి నిడాగా మాతో నడిచి నువ్వు కుమరయ్యా బలగా నీ మనసి నావా కుమరయ్యా నీవెక్కాడెళ్ళి నావు కుమరయ్యా బలగా నీ మనసి నావా కుమరయ్యా నీ నెల్లి పోతమున్నా నా కొడక పెద్ద కొడక ఐలయ్యా ఐలయ్యా నీ నెల్లి పోతమున్నా నా కొడక పెద్ద కొడక ఐలయ్యా ఐలయ్యా అయ్యో నా కొడుక ఐలయ్యా నీ నెల్లి పోతమున్నా నా కొడుక కొడక నీ నెల్లి పోతమున్నా నా కొడక మీ చెల్లె ఉంట ఉంది నా కొడుక చిన్న కొడక మొయలయ్యా మొయలయ్యా నీ నెల్లి పోతమున్నా నా కొడక చిన్న కొడక మొయలయ్యా మొయలయ్యా నీ నెల్లి పోతమున్నా నా కొడుక నా బిడ్డల చవ్వాల చవ్వా నీ నెల్లి పోతమున్నాల చవ్వా నా బిడ్డల చవ్వాల చవ్వా నీ నెల్లి పోతమున్నా బిడ్డ నన్నిచ్చిన దేవుడేమో నా కాకు జింపినాడు నన్నిచ్చిన దేవుడేమో నా కాకు జింపినాడు అందరినీ మరసినాను నా కొడుక అడవిలో ఇల్లు వడతి నా కొడుక అందరినీ మరసినాడు కొడుక ఇలయ్యా నేను వెళ్ళిపోతున్నాను కొడుక చిన్న కొడుక మొయలన్నా నేను వెళ్ళిపోతాను కొడుక కొడుక బిడ్డ లచ్చవా నేను పోతున్న బిడ్డ నేను వెళ్ళిపోతున్నా నన్నిచ్చిన దేవుడు నా కాకు చెప్పిండు నేను పోతానా పెద్ద కొడుక ఇలన్నా కాశీకి పోయినా కానీ నా కొడుక కన్న తండ్రి గోరోడు నా కొడుక కాశీకి పోయినా కానీ నా కొడుక కన్న తండ్రి కానారాడు నా కొడుక ఏ తీర్థం పోయినా కానీ నా బిడ్డ కన్న తండ్రి తిరిగి రాడు నా బిడ్డ ఏ తీర్థం పోయినా కానీ నా బిడ్డ కన్న తండ్రి కానారాడు నా బిడ్డ కొడుక ఇలన్నా ఇలన్నా నీ నెల్లిపోతమున్నా నా కొడుక ఇద కొడుక ఇలన్నా నా కొడుక నీ నెల్లిపోతమున్నా నా కొడుక మళ్ళీ దాటి మార్చుడు దాన్ని సార్ వాళ్ళు దానికి అనుగుణంగా కథను రాసుకున్నారు.
వాళ్ళు తీసుకోపోక ముందు ఈ కష్టం వస్తే మేము ఆడలేకపోదు ఈయనకు బాధ వస్తే అప్పుడు ఇప్పుడు కొంచెం ఆయన వెనక ముందు అయితే లేడు సార్ మేము ఎట్లా చెప్పు సైలెంట్ అయితే సినిమాకు ముందు గనక ఈ డ్యాన్సెస్ వచ్చి ఉంటే లేదు పోకపోదు ఎందుకు పోదు అదే కష్టం అయిపోతుంది అప్పుడు ధనిగా పాడి మంచుకుంటే అట్లున్నా ఇప్పుడు ధనిగా పాడే ఇట్లా నేను పాడంగానే ఆయన అందుకుని ఆయన పాడంగానే నేను అందుకుంటే ఇప్పుడు ఆరోగ్యం ఎట్లుంది మరి ప్రస్తుతం సార్ నాకు డయాలసిస్ కిడ్నీలు పోయినాయి డయాలసిస్ నడుతున్నాయి డయాలసిస్ వలన కండ అంత ముందుకు మంచిగా పడేది సార్ ఈ కుడి కన్ను అసలు ఆగపడతలేదు ఎడమ కన్ను చీకటి చీకటి అది ఏది ఆగపడతలేదు సార్ రెండు కన్ను దెబ్బతిన్నాయి ఇంతవరకు వచ్చినాం ఇక మరి ఏ గవర్నమెంట్ అయినా మాకు ఏ సహాయం చేసింది లేదు ఏ సినిమాలో అయినా మాకు ఏమి ఇచ్చింది లేదు సినిమా వాళ్ళంటే ఇప్పుడు వచ్చిర్లే ఇప్పుడు సినిమా వాడిన ఆ సినిమా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన ఇక మాకు ఇవ్వలేము సహాయం చేసింది లేదు మీ దయతో గవర్నమెంట్ పింఛన్ ఇప్పించండి దాని మీద నన్న జీవ బతం సార్ సరే సరే మంచిదమ్మా